హాయ్ వ్యూయర్స్, మీరు ఈ వీడియో చూస్తున్నారు కనుక కింద మన ఛానల్ నేమ్ పక్కన సబ్స్క్రైబ్ అనే బటన్ వస్తుంది, దయచేసి దాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు ఒక గంట సింబల్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేస్తే ఫ్యూచర్లో నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. సో జనవరి 2024 బీకన్. ఈ బీకన్ ఏం చెప్తుందంటే, an error trap leads to a catastrophe. So error traps అనేవి అంటే చూడడానికి ఒకేలా ఉండి ఫంక్షనాలిటీ డిఫరెంట్గా పనిచేసే వస్తువుల వల్ల మనం తెలియకుండా మిస్టేక్స్ చేస్తున్నాం. ఇక్కడ ఎగ్జాంపుల్ వాల్స్ ఇచ్చారు. ఈ వాల్స్ అనేవి టూ డిఫరెంట్ టైప్స్. సో యు సీ ద రెడ్ వాల్, ఇది రైజింగ్ స్టెమ్ గేట్ వాల్ అండ్ బ్లూ వాల్ నాన్ రైజింగ్ స్టెమ్ గేట్ వాల్. చూడడానికి రెండు ఒకేలా ఉంటాయి, బట్ ఇది క్లోజ్ చేసినప్పుడు స్టెమ్ కనబడదు, ఓపెన్ చేసినప్పుడు పైకి స్టెమ్ వస్తుంది. అదే బ్లూ వాల్ క్లోజ్లో ఉన్నా ఓపెన్లో ఉన్నా స్టెమ్ అనేది కనబడదు. సో ఇక్కడ సినారియో ఏం చెప్తున్నదంటే, ఎ ఫ్యూయల్ టెర్మినల్ వాజ్ ఆఫ్ లోడింగ్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ గ్యాసలిన్ ఫ్రమ్ షిప్. సో షిప్ నుండి ట్యాంక్ ఫామ్ ఫ్యూయల్ టెర్మినల్ ట్యాంక్స్ ఫామ్లోకి స్టోరేజ్ అన్లోడ్ చేసుకొని స్టోరేజ్ నుండి వాళ్ళ ప్రాసెస్కి వాడుకుంటారు. ఇది ఎక్కడైనా కామన్ ప్రొసీజర్. మీరు కాకినాడ బీచ్ రోడ్ సైడ్ వెళ్ళారు, బోల్డ్ ట్యాంక్ ఫామ్స్ కనిపిస్తాయి. సో షిప్ నుండి రా మెటీరియల్ అన్లోడ్ చేసుకొని ట్యాంక్స్లో స్టోర్ చేస్తారు, ట్యాంక్ ఫామ్ స్టోర్స్లో. సో గ్యాసలీన్ ఒక ట్యాంక్ ఫామ్లో గ్యాసలీన్ అన్లోడ్ చేస్తున్నారు, షిప్ నుండి ట్యాంక్కి లోడ్ చేస్తున్నారు అన్నమాట. అక్కడ ట్యాంక్ ఫిల్ అయిపోయే టైంకి ఇంకో ట్యాంక్ చేంజ్ ఓవర్ చేయాలి, బట్ అక్కడ సూపర్వైజర్ ట్యాంక్ ఫిల్ అయ్యే టైం రాంగ్గా క్యాల్కులేట్ చేసి ఇంకా టైం ఉంది కదా అని వదిలేశాడు. సో ట్యాంక్ ఫిల్ అయిపోయి ఓవర్ ఫ్లో అయిపోయి ట్యాంక్ డైక్ ఏరియా మొత్తం ఫిల్ అయింది. సో డైక్ ఏరియా ఓన్లీ కంటైన్మెంట్, ఏదైనా ఇలాంటి ఓవర్ ఫ్లో అయితే కంటైన్ చేయడానికి ట్యాంక్ వాల్యూమ్కి డిజైన్ చేసి ఉంటుంది. సో ఒకవేళ ఓవర్ ఫ్లో అయినా, ట్యాంక్ బ్లాస్ట్ అయినా, ట్యాంక్ లీక్ అయినా, మ్యాక్సిమమ్ అమౌంట్ ఒక్క ట్యాంక్ లార్జెస్ట్ ట్యాంక్ కెపాసిటీని స్టోర్ చేయడానికి సరిపడే డైక్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు. ఈ డైక్ని అలా క్లోజ్లో ఉంటే వర్షం పడ్డప్పుడు కూడా రైన్ వాటర్ కలెక్ట్ అవుతుంది. సో ప్రతి దగ్గర డైక్ డ్రైన్ వాల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. రైన్ వాటర్ వర్షం అన్నప్పుడు స్టాగ్నేట్ అయిన రైన్ వాటర్ని మొత్తం డ్రైన్ వాల్స్ ద్వారా డ్రైన్ చేసి వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్కి కానీ స్టామ్ వాటర్ డ్రైన్లకు కానీ పంపిస్తారు. ఈ సినారియోలో వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ రైన్ వాటర్ రిటెన్షన్ పాండ్ నియర్ బై వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ఏరియాకి వెళ్ళింది. సో వాటర్ ఫ్లో అయింది కదా ట్యాంక్, ఈ డైక్ డ్రైన్ వాల్ ఒకటి ఓపెన్లో ఉండిపోయింది. ఓపెన్లో ఉండిపోవడం వల్ల స్టామ్ వాటర్ డ్రైన్ ద్వారా స్టామ్ వాటర్ రిటెన్షన్ ట్యాంక్కి వెళ్ళి వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ పాండ్ దగ్గరికి వెళ్ళిపోయింది ఈ గ్యాసలిన్. సో ఫ్యూమ్స్ అనేవి గ్యాసలిన్ అట్మాస్ఫియర్కి దగ్గర వేపరైజ్ అవుతుంది అండ్ ఫ్లామబుల్ వేపర్స్ని ఫామ్ చేస్తుంది కదా. వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో పంప్స్ అనేవి ఫ్లేమ్ ప్రూఫ్ కాదు. ఫ్లేమ్ ప్రూఫ్ పంప్స్ అనేవి చాలా కాస్ట్లీ. ఎక్కడైతే మన రిక్వైర్మెంట్ ఉందో అక్కడ పెడతాం. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో ఏం అవసరం ఉంటుందో అని 90% ఆఫ్ ద కంపెనీస్ ఫ్లేమ్ ప్రూఫ్ పెట్టాం, మేబీ 100% ఆఫ్ కంపెనీస్ పెట్టాం. సో ఆ మిస్టేక్ అది పెట్టడం వల్ల ఫ్లేమ్ ప్రూఫ్ కా ఆ పంప్స్ నుండి స్పార్క్ జనరేట్ అయ్యి ఈ ఫ్లామబుల్ వేపర్ ఇగ్నైట్ అయిపోయింది. ఇగ్నైట్ అయిపోయి ఏదైతే స్టోరేజ్ ట్యాంక్లోకి వెళ్ళిందో, రైన్ వాటర్ కలెక్షన్ పాండ్లోకి వెళ్ళిందో, అది మొత్తం ఇగ్నైట్ అయిపోయి ఫైర్ బ్యాక్ ఫైర్ వచ్చేసి బ్యాక్ ఎక్కడైతే ట్యాంక్ ఓవర్ ఫ్లో అవుతుందో మొత్తం ట్యాంక్స్ అన్నీ పేలిపోయి చాలా పెద్ద కెటాస్ట్రఫీ అయిపోయి కమ్యూనిటీ ఫ్యాక్టరీ మొత్తం టెర్మినల్ తగలబడిపోయింది. ఇది ఎందుకు అయింది? ట్యాంక్ ఫాము యాక్చువల్గా పైన చెప్పిన ఫిగర్స్లో చూపించిన రెండు వాల్స్ డైక్ డ్రైన్స్ కింద వాడుతుంది. రెడ్ కలర్ రైజింగ్ స్టెమ్, బ్లూ కలర్ నాన్ రైజింగ్ స్టెమ్. సో రైజింగ్ స్టెమ్ ఆ వాల్స్ ఉన్నప్పుడు ఆపరేటర్స్కి ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు ఓపెన్లో ఉందా క్లోజ్లో ఉందా. నాన్ రైజింగ్ స్టెమ్ వాల్స్ ఉన్న దగ్గర ఆపరేటర్ ఆ వాల్ తిప్పి చూస్తే తప్ప అది ఓపెన్లో ఉందా క్లోజ్లో ఉందా అని చెప్పలేకపోయాడు అన్నమాట. చెప్పలేరు, ఎవరైనా చెప్పలేరు. సో ఆ మిస్టేక్ అండ్ ఆ రోజు ఆ నైట్ టైము ఈవినింగ్ టైమ్స్ ఆ వాల్స్ ఉన్న ఏరియాలో లైటింగ్ చాలా తక్కువగా ఉంది. ఆ పూర్ లైటింగ్ వల్ల అది ఓపెన్లో ఉంది కదా అనే ఉద్దేశంతో వదిలేసి ఆపరేటర్ వెళ్ళిపోయాడు. సో ఈ వాల్వ్ ఓపెన్లో ఉండడం వల్ల ట్యాంక్ ఓవర్ఫ్లో అయిన గ్యాసలిన్
ఆ ఓపెన్లో ఉన్న వాల్ ద్వారా వాటర్ ప్లాంట్కి వెళ్ళిపోయి, వాటర్ ట్రీట్మెంట్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ దాకా వెళ్ళిపోయి అక్కడ ఇగ్నైట్ అయ్యి బ్యాక్ ఫైర్ అయ్యి ఇంత పెద్ద కెటాస్ట్రఫీ జరిగింది. చూసారు, ఒక చిన్న డ్రైన్ వాల్ వల్ల ఇంత పెద్ద కెటాస్ట్రఫీ జరిగింది. సో ఏం మిస్టేక్స్ అయ్యాయి ఇందులో? ఈ రెండు వాల్స్ చూడడానికి ఒకేలా ఉన్నాయి కానీ ఆపరేషన్ వేరేగా ఉంది. సో ఇది ఇలాంటి ఎక్విప్మెంట్స్ ఏమైనా ఉంటే వైట్ వల్ల ఎర్రర్ ట్రాప్స్ అనేవి అవుతాయి. అండ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఇంప్రూవ్ చేసుకొని ఈ నాన్ రైజింగ్ స్టెమ్ వాల్స్ దగ్గర విజువల్ డిస్ప్లే పెట్టి, లేదా దిస్ ఈజ్ అ నాన్ రైజింగ్ స్టెమ్ వాల్, దీన్ని రొటేట్ చేసే చూడాలి, లేదా క్లోజ్లో ఉంటే క్లోజ్ అని ఒక బోర్డు పెట్టడం, లేకపోతే ఓపెన్లో ఉంటే ఓపెన్ అని ఒక ట్యాగ్ పెట్టడం, బోర్డు పెట్టడం చేస్తే ఆ మిస్టేక్ అయ్యేది కాదు. అండ్ రిమోట్ ఏరియాస్ అండ్ క్రిటికల్ ఏరియాస్లో లైటింగ్ అనేది పూర్గా ఉండకూడదు. పూర్గా ఉండడం వల్ల అది క్లోజ్లో ఉందిలే కదా, ఓవర్లుక్లో వెళ్ళిపోతాడు ఆపరేటర్, చూస్తాడు ఎగ్జాక్ట్గా ఐడెంటిఫై చేయలేడనమాట. సో ఇన్ని మిస్టేక్స్ వల్ల ఆ ఇన్సిడెంట్ అని మనం ఏం చేయగలం? ఇఫ్ యూ నోటీస్ ఏ ఎక్విప్మెంట్ దట్ లుక్స్ సిమిలర్ బట్ ఆపరేట్స్ డిఫరెంట్లీ, టెల్ యువర్ సూపర్వైజర్ దేర్ మే బి సెవరల్ వేస్ టు రిమూవ్ ఎర్రర్ ట్రాప్. ఇలాంటి ఎర్రర్ ట్రాప్స్ మీరు ఎక్కడైనా చూస్తుంటే ఇమీడియట్గా మీ సూపర్వైజర్కి చెప్పి ఎర్రర్ ట్రాప్ రిమూవ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇందాక అనుకున్నట్టుగా పిక్టోరియల్ ఇన్ఫర్మేషన్, వాళ్ళు క్లోజ్ అయితే క్లోజ్ ట్యాగ్, ఓపెన్ అయితే ఓపెన్ ట్యాగ్, లేదా బోర్డు డిస్ప్లే చేయడం వల్ల ఈజీ ఐడెంటిఫికేషన్ ఆపరేటర్కి అవుతుంది, ఆపరేటింగ్ ప్రొసీజర్లో ఇంప్రూవ్ చేయొచ్చు. లేదా డైక్ డ్రైన్ వాల్స్ అన్నీ ఒకేలాంటివి పెట్టేయాలి, సగం అవి సగం ఇవి, కొన్నవి కొన్నివి కాకుండా ఎంఓసీ రైట్ చేసి ఆల్ నాన్ రైజింగ్ స్టెమ్స్ కానీ లేదా ఆల్ రైజింగ్ స్టెమ్స్ కానీ పెట్టుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. అండ్ లైటింగ్ అనేది ఎప్పుడూ ఇంప్రూవ్గానే ఉండాలి. జనరల్ సేఫ్టీ కమిటీ మీటింగ్లో కూడా ఇలాంటివి వస్తుంటాయి. సో ఆ వాల్ ఆపరేషన్ అవి కదా, జనరల్గా లైటింగ్ తక్కువ ఉంటే అక్కడ మిస్టేక్ జరిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ కొన్ని కంపెనీస్ ఇలాంటి ఎర్రర్ ట్రాప్స్ని నియర్ మిస్ కింద రిపోర్ట్ చేయడానికి ఎంకరేజ్ చేస్తాయి. సో మీ కంపెనీ ఎంకరేజ్ చేస్తుందంటే మీరు నియర్ మిస్ రిపోర్ట్ చేసి అండ్ ఎర్రర్ ట్రాప్ని రెక్టిఫై చేయండి. సో డు నాట్ గెట్ ఇన్ గెట్ కాట్ ఇన్ ఎర్రర్ ట్రాప్. దిస్ ఈస్ జనవరి 2024 బైకర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ గైస్.